కమంలో కాంగ్రెస్ జనగర్జన సభ సూపర్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ లీడర్లు చెప్పినట్టు లక్షలాదిగా తరలి వచ్చిన జనంతో సభ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం సందోహంతో కాంగ్రెస్ మాయంగా మారిపోయింది. ఇక కమం సభ నుంచే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు శంకరావం పూరించింది కాంగ్రెస్. ఇక సభకు జనం రాకుండా బీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు భారీగా తరలివచ్చారని కాంగ్రెస్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్లను 4000కు పెంచుతామని సంక్షేమ డిక్లరేషన్ను ప్రకటించారు రాహుల్ గాంధీ. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైందని కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని తెలిపారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అలాగే పీపుల్స్ మార్చ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన బట్టిని ఘనంగా సత్కరించారు. మొత్తానికి ఖమ్మం సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపినట్టయింది. విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడితే బీఆర్ఎస్ పతనం ఖాయమని అంటున్నారు హస్తం కార్యకర్తలు.